చిత్తూరు జిల్లా కుప్పం అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని సిడిపిఓ లలిత కుప్పం కొత్తపేట ఇన్ఛార్జి మునిస్వామిని కలిసి కొత్తపేటలో భవన నిర్మాణానికి అనుకూలమైన ఖాళీ స్థలం అవసరమని తెలిపారు. వెంటనే స్పందించిన మునిస్వామి కుప్పం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబుకు విషయం తెలియజేయడంతో వెంటనే కొత్తపేటకు చేరుకున్న చిట్టిబాబు వైసీపీ ఇన్ఛార్జ్ మునిస్వామి సిడిపిఓ లలిత అంగన్వాడీ భవన నిర్మాణానికి అనుకూలమైన ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తేదేపా పాలనలో అంగన్వాడీ భవనం కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకునే నాదుడే లేడని, తేదేపా ప్రభుత్వ హయాంలో కొత్తపేట అభివృద్ధికి తేదేపా నాయకులు అడ్డుపడేవారని, జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తపేటలో అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, కొత్తపేట అభివృద్ధికి వైకాపా పార్టీ ఎంతో కృషి చేస్తుందని, త్వరలోనే అంగన్వాడీ భవన నిర్మాణానికి అనుకూలమైన స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మాట్లాడి చెప్తాం సార్. స్టార్టింగ్ ఇప్పుడు గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్లో ఉంది సార్. వాళ్ళు మనం రీసెంట్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నట్లు చేసేసారు. ఇది నా దాంట్లో వాళ్ళు అవార్డ్ చేసి కానీ అప్పుడు వచ్చే వాళ్ళకి అవార్డ్ చేశారు సార్. వాళ్ళు ఎక్కువ చెప్పారు.